టీవీ ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారక్క అది అందరికీ తెలిసిన మహా జాతర అలాంటి మేడారం జాతరను పోలి ఉన్న మరో మినీ మేడారం జాతర కూడా కరీంనగర్ జిల్లాలో జరుగుతోంది సమ్మక్క సారలమ్మ అమ్మవారు ఎక్కడున్నా అమ్మవార్లే అయితే ప్రతి ఒక్కరూ మేడారం వెళ్ళి సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవాలంటే అందరికీ వీలు కాకపోవచ్చు అలాంటి వీలు కాని వారికి తమ ప్రాంతంలోనే దేవతలను కొలువు తీర్చితే ఎలా ఉంటుందనే ఆలోచనతో తమ ఊరిలోనే తమ ప్రాంతం వారి చేతనే కొలువు తీర్చిన ఓ మినీ మేడారం వేదిక ఏంటో ఇప్పుడు చూద్దాం కరీంనగర్ జిల్లా వీనవంక మండల కేంద్రంలో సమ్మక్క సారలమ్మల జాతర వచ్చిందంటే అంబరాన్నంటే సంబరాలతో జాతర ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో పరిడిల్లుతోంది స్థానిక సాంప్రదాయ ఆచారాలతో భక్తులందరూ భక్తి పారవస్యంతో మునిగిరుతారు ఎండ తగలకుండా చలవ పందిర్లు సెలయేరు పక్కనున్న స్నాన ఘట్టాలు వచ్చిన భక్తులందరికీ మంచినీటి సదుపాయంతో పాటు అమ్మవార్ల దర్శన అనంతరం సేద తీరేందుకు ఏర్పాట్లు మూడు రోజుల జాతరను ఎంతో ఎంతో ముచ్చటగా నిర్వహిస్తారు అయితే ఈ జాతర నిన్న మొన్న పుట్టింది కాదు ఈ జాతర వెనక ఓ కుటుంబ అకుంఠిత దీక్ష నిరంతర శ్రమ మరచిపోలేని బాధ్యత కన్న ఊరి కోసం పంచిన మమకారం కనబడుతోంది దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా పాడి వంశీయుల భక్తి వెనుకున్న ఆలోచన వీణవంక మినీ మేడారం జాతర అని చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల ఆరులో ఈ జాతరకు అంకురార్పదం జరిగింది ప్రముఖ పారిశ్రామికవేత్త ఎఫ్టివి సీఈఓ పాడి రెడ్డి తాత దివంగత పాడి సుధాకర్ రెడ్డి తమ సొంత భూమిని జాతర కోసం కేటాయిస్తూ మొట్టమొదటిగా సమ్మక్క సారలమ్మల జాతరకు పూనుకున్నారు ఇక అప్పటి నుంచి జాతరకు తిరిగేలేదు ఏటి టా వేలాది మంది భక్తులు పెరుగుతూ చివరికి ఇప్పుడు మినీ మేడారం జాతరగా పేరు దక్కించుకుంది నలభై ఎనిమిది సంవత్సరాలుగా నిర్విరామంగా సమ్మక్క సారలమ్మ జాతర వీరవంక ప్రాంతాన్ని ఆధ్యాత్మిక శోభతో నింపుతోంది మొదట స్వర్గీయ పాడి సుధాకర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన జాతర ఆ తర్వాత పాడి రామకృష్ణారెడ్డి దివంగత పాడి జితేందర్ రెడ్డి ప్రస్తుతం ఉదయానందన్ రెడ్డి చేతుల్లో ఎలాంటి ఆటంకం లేకుండా భక్తులందరి మనసును దోచుకుంటూ ముందుకు సాగుతోంది ವೀನವಂಕ ಮಿನಿ ಮೇಢಾರಂ ಜಾತರ ಸಾರೇರು ಜಾತರ ఎంతో వ్యయప్రయాసాల కోర్చి తాము పుట్టి పెరిగిన ఊరిని మరువలేమన్నట్టు దేశ విదేశాల్లో కుటుంబ సమేతంగా నివాసం ఉంటున్నప్పటికీ సమ్మక్క సారలమ్మ జాతర వచ్చిందంటే చాలు పాడివంశీయులంతా కూడా జాతరను గొప్పగా విజయవంతం చేయడం ఆనవాయితీగా మారింది రాజకీయాలకు కులాలకు మతాలకు అతీతంగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే మినీ మేడారం జాతరను రానున్న రోజుల్లో ఎంతో వైభవోపేతంగా జరుపుతామని జాతర విజయవంతానికి ప్రభుత్వ సహకారం ఎంతో ఉందని ఇటు పాలక వర్గంతో పాటు పోలీసులు రెవెన్యూ సిబ్బంది వాలంటీర్లు సమ్మక్క సారలమ్మ జాతర విజయవంతంలో ప్రముఖ పాత్ర పోషించారని నిర్వాహకులు సీఈఓ పాడి ఉదయానందరెడ్డి ఈ సందర్భంగా తెలిపారు వైభవంగా ఈ సంవత్సరం కూడా జరిగింది భక్తులు మన ఒక తెలంగాణ కాకుండా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఇంకా వేరే దేశాలు ఈసారి ఆస్ట్రేలియా నుంచి కూడా రావడం జరిగింది ఎప్పటిలాగే భక్తులు ఈసారి సంవత్సరం ప్రీవియస్ లాస్ట్ సంవత్సరం కంటే కూడా ఎక్కువ మంది రావటం జరిగింది ఎన్నో ఆటంకాలు వచ్చినా మొన్న లాస్ట్ టైం అలా దానికంటే కూడా చాలా భక్తుల సంఖ్య పెరిగింది భక్తులకు అన్ని విధాలుగా సౌకర్యాలు ఇవ్వడం జరిగింది ఈ జాతరను అత్యంత వైభవంగా నిర్వహించడంకి సహకరించిన పోలీస్ సిబ్బందికి వాలంటీర్స్కి గ్రామ ప్రజలకి వీన గ్రామ ప్రజలకి ఆర్గనైజింగ్ మెంబర్స్ వాలంటీర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు మళ్ళీ వచ్చే వచ్చేసారి కూడా ఇప్పుడు యాభై ఒక్క సంవత్సరం అవుతుంది కాబట్టి ఇంకా అత్యంత వైభవంగా జరిగేదందుకు మా ఆలయ మా సమ్మకసార్లమ్మా జాతర మా కుటుంబమైన పాడి రామకృష్ణారెడ్డి గారు నేను దీనికి అన్ని విధాలు కూడా కృషి చేస్తాను